Hi, hello viewers. Welcome back to my channel VENKYSTARTV. Friends, meeku last time Vijayawada lo unna Gunadala Mary Mata Church chupinchanu kada. Ee roju mee kosam Tamil Nadu lo unna Velankani Mata Church daggariki vachcha. Ippude bus digamu. Ippudu time exact 4:40 ayindi. Guys, memu ikkada rendu rojulu undali anukuntunnam. Ippudu ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవటం కోసం వచ్చా. చూడండి, ఇక్కడ రూమ్ రేటు కూడా చాలా తక్కువే గాయ్స్. ఎంతంటే ఒక్క రోజుకి 450 రూపాయలు. మరి మేము ఇప్పుడు రూమ్ తీసుకున్నాం, రూమ్కి వెళ్ళిపోయాం. గాయ్స్, ఇప్పుడు రూమ్ దగ్గర నుండి చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, మేము చర్చ్కి దగ్గరలో ఉన్న రూమ్ తీసుకున్నాం. ఎందుకంటే చర్చిలో మార్నింగ్ 8 గంటల నుంచి 9 గంటల వరకు తెలుగులో ప్రేయర్ జరిగింది. అందుకే అందరం త్వరగా వెళ్తున్నాం. చూడండి గాయ్స్, ఇప్పుడు చర్చ్ దగ్గరలోకి వచ్చేసాం కదా. మరి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తా. కమాన్, వచ్చేయండి. గాయ్స్, ఇప్పుడు మేము చర్చ్ దగ్గరికి వచ్చేసాం. చూడండి, ఇక్కడ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇది చర్చ్ ఎంట్రన్స్లో ఉన్న ప్లేస్. ఇక్కడ చర్చికి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్లో ఒక నైట్ నిద్ర చేస్తారట. చూడండి, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. గాయ్స్, మేమిప్పుడు చర్చ్ లోపలికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఆమె మోకాళ్ళతో నడుస్తుంది. చూడండి, ఇప్పుడు చర్చి లోపల నుంచి బయటకు వచ్చాం. చూడండి గాయ్స్, చూస్తున్నారు కదా, బయటకు వచ్చేసాం. ఇక్కడ ఒక స్తంభం కనిపిస్తుంది కదా. ఇక్కడికి వచ్చిన వారు వారికి ఏం కావాలో కోరుకొని వాటికి సంబంధించినవి ఇక్కడ కడతారట. ఇల్లు కావాలి అనుకున్నారనుకోండి, తాళం కడతారు. పెళ్ళి కావాలి అనుకున్నవారు మంగళసూత్రం, పిల్లలు కావాలి అనుకున్నవారు పుయ్యాలు కడతారట. ఓకే గాయ్స్, నేను మార్నింగ్ ప్రేయర్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఆ చర్చ్ దగ్గరికి వెళ్దాం. రండి, చూడండి మేము చర్చ్ దగ్గరికి వచ్చేసాం. ఇది చర్చ్ ఎంట్రన్స్లో ఉన్న ప్లేస్. చూడండి ఎంత బాగుందో కదా. నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరి ఇప్పుడు మనం చర్చ్ లోపలికి వెళ్దాం. మీకు చర్చ్ లోపల కూడా చూపిస్తాను, రండి లోపలికి వెళ్దాం. గాయ్స్, చర్చ్ లోపల చూశారు కదా, ఇప్పుడు బయటకు వచ్చాం. చూడండి ఈ చర్చ్ ఎదురుగా ఎంత పెద్ద ప్లేసో చూస్తున్నారు కదా. ఇసుక దారి ఉంది కదా, ఆ దారిలోనే కోరికలు కోరుకున్న వారు వారి కోరిక నెరవేరగాని ఈ దారిలో మోకాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళి మేరీ మాతను దర్శించుకుంటారట. గాయ్స్, ఇక్కడ నుంచి నైట్ వీడియో తీసాం, ఎందుకంటే మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మధ్యాహ్నం వ్యూ కన్నా నైట్ వ్యూ బాగుంటుందని నైటే తీసాం. ఇదే ఆ ఇసుకుదారి, చూస్తున్నారు కదా, కోరికలు కోరుకున్నవారు ఎంతమంది మోకాళ్ళ మీద నడుస్తున్నారో చూడండి. ఈ ఇసుకదారి దూరం 1 కిలోమీటర్ ఉంటుందట. ఇది ఎంత లేదన్నా, మోకాళ్ళ మీద నడవటం అంటే
సుమారుగా ఒక గంట నుంచి 2 గంటల వరకు టైం పడుతుంది. గైస్, ఇలా మోకాళ్ళ మీద ఏం కోరికలు లేనివారు కూడా నడుస్తారు. చూశారు కదా, ఇప్పుడు మనం చర్చి దగ్గరికి వెళ్దాం, రండి. గైస్, భగవంతుడైనా ఓ అమ్మ కడుపున పుట్టాల్సినవాడే అని అంటారు. అందుకే మనం దేవుడిని ఎంతగా ఆరాధిస్తామో ఆ దేవుడికి జన్మనిచ్చిన తల్లిని కూడా అంతగా కొలుచుకుంటాం. జీసస్కు ఎంత ప్రాధాన్యతని ఇస్తామో ఆయన తల్లి మేరీమాతకు అంతే భక్తితో చూసుకుంటాం. ఆ మేరీమాత మన దేశంలో కనిపించిన చోటే వేలాంకిని. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మేరీమాత గురించి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తాను, రండి వెళ్తూ మాట్లాడుకుందాం. గాయస్, తమిళనాడులోని చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో వేలాంగిని అనే పట్టణం ఉంది. బంగాళాఖాతపు తీరంలో ఉండే ఈ పట్టణానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లోనే గ్రీసు వంటి దేశాలతో వర్తకం చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే 16వ శతాబ్దంలో ఆ చరిత్రకు మరో ఘనత తోడైంది. అదే మేరీమాత దివ్య దర్శనం. వేలాంగిని పట్టణంలో మేరీమాత 3 సార్లు దర్శనమిచ్చారని చెబుతారు. ఆ 3 సందర్భాలు ఎలాగో చెప్తాను, ఇప్పుడు వినండి. గాయస్, తొలిసారిగా మేరీమాత బాలయేసుతో ఓ పశువుల కాపరికి కనిపించిందట. పాలమ్ముకునేందుకు వెళ్తున్న ఆ కాపరిని మేరీమాత ఆపి తన భుజాన ఉన్న పిల్లవాడి కోసం కాసిని పాలిమ్మని అడిగిందట. ఆమె కోరినట్టుగానే పాలని అందించాడట ఆ కాపరి. ఆ తర్వాత యథాప్రకారం పాలమ్ముకునేందుకు ముందుకు సాగిపోయాడు. కాని ఆశ్చర్యం, సగం పాలే ఉండాల్సిన తన పాత్రలో నిండుగా చిక్కటి పాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ మేరీ కుళ్ళం పేరుతో పిలుచుకుంటారు. ఇక 2వసారేంటంటే, మేరీమాత మజ్జిగ అమ్ముకుంటూ జీవించే ఒక వికలాంగునికి దర్శనమిచ్చి తన భుజాన ఉన్న పిల్లవాడి కోసం కాసుని మజ్జిగ ఇమ్మని కోరిందట. ఆమె దివ్యరూపాన్ని చూసిన యువకుడు మారు మాట్లాడకుండా మజ్జిగను అందించాడు. ఆ తర్వాత అతన్ని నాగపట్నం వెళ్లమని సూచించిందట మేరీమాత. అక్కడ ఒక పెద్దాయన వద్దకు వెళ్ళి తన కోసం ఓ చర్చిని నిర్మించమని తన మాటగా తెలియజేయమన్నదట. ఆ మాటలను విన్న యువకుడు హడావుడిగా లేచి నిల్చోగానే తన అవిటితనం మాయమైపోవడాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. ఆ ఘట్టాన్ని పురస్కరించుకొని వేలాంకినిలో మేరీమాతకు ఓ చర్చిని నిర్మించారు. అందులో ఉన్న తల్లిని ఆరోగ్యమాతగా పూజించటం మొదలుపెట్టారు. మరి 3వసారి దర్శనం ఎప్పుడంటే, మేరీమాత సాక్షాత్కారం మరింత చారిత్రాత్మకం. మకావు నుంచి శ్రీలంక వెళ్తున్న ఓ నౌక తుఫానులో చిక్కుకుపోయింది. అందులో ఉన్న పోర్చుగీసు వర్తకులంతా తమ ప్రాణాల మీద ఆశలను వదిలేసుకున్నారట. తమని ఎలాగైనా ఆ మేరీమాతే కాపాడాలంటూ వేడుకున్నారు. ఆశ్చర్యంగా ఆ నౌక మేరీమాత గుడిని నిర్మించిన వేలాంగిని తీరానికి చేరుకుందట. దాంతో ఆ తల్లే తమను కాపాడిందన్న నమ్మకంతో ఆ వర్తకులు మేరీమాత గుడిని మరింతగా అభివృద్ధి చేశారట. గాయస్, స్వయంగా మేరీమాత సాక్షాత్కరించి స్వస్థత పరిచిన ప్రదేశం కావటంతో వేలాంగిని చర్చి అంటే భక్తులకు విపరీతమైన నమ్మకం. ఎలాంటి వ్యాధినైనా ఆ ఆరోగ్యమాత తీరుస్తుందని విశ్వాసం. అందుకే అటు క్రైస్తవులతో పాటుగా హిందువులు కూడా వేలాంగిని దేవిని దర్శించుకుంటారు. తలనీనాలు సమర్పించుకోవటం, చెవులు కుట్టించుకోవటం, కాలినడకన మొక్కును చెల్లించుకోవటం వంటి హైందవ సంప్రదాయాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రతి సంవత్సరం 28 నుంచి 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అయితే లక్షలాది మంది పాల్గొంటుంటారు. వేలాంగినిలోని ఆరోగ్యమాతను దర్శించుకోలేని వారి కోసం ప్రపంచవ్యాప్తంగా అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ పేరిట వందలాది చర్చలు కూడా వెలిశాయి. భక్తులు పిలిస్తే పలికే దైవంగా వేలాంగిని మాత కోట్లాది ఇళ్లలో పూజలందుకుంటుంది. గాయస్, చూశారు కదా, మరి
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.